తెలుగు రాష్ట్రాలని వరదలు పీడిస్తున్నాయి. దంచి కొట్టిన వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైవేలు తెగిపోవడం, రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 175 గేట్లు ఎత్తేసి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజ్పై వాహనాల రాకపోకల్ని నిలిపేశారు. ముందు జాగ్రత్తగా దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం బీభత్సం కొనసాగుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వరద ఉధృతితో గోదావరి నీటిమట్టం నిండుకుండలా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. మనం ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 5-6 రోజులుగా ఈ వరద బీభత్సం కొనసాగుతుందండి. మరోవైపు భారీ వర్షాలు ఆ ఏజెన్సీని అతలా కొతలం చేయడంతోనే అక్కడ శబరి నది పొంగి పొర్లుతూ ఉంది. అలాగే సూరంపాలెం, భూపతిపాలెం ఈ రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరడంతోనే అదంతా కూడా ఆ దిగువ గోదావరిలోకి వదులుతూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఆ ఒక ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఆ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షపు నీరు తోడవడంతోనే అటు శబరి ఇటు గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం రాజమండ్రి పుష్కరాల ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే దూరంగా 17.5 అడుగులకు ఇక్కడ నీటిమట్టం చేరింది. ఇదే క్రమంలో ధవళేశ్వరం దగ్గర నీటిమట్టం చూసుకుంటే కనుక 14.90 అడుగులుగా నమోదవుతూ ఉంది. అక్కడి నుంచి 14 లక్షల క్యూసెక్కుల నీరు అధికారులు దిగువకు వదులుతూ ఉన్నారు. దీంతో మొత్తం కోనసీమ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ ఇటు వర్షపు హోరుకి అలాగే ఈ వరద జోరుకి కూడా మొత్తం ఎక్కడికక్కడ కాజ్వేళ్లు తెగిపోయాయి. దీంతో ఇటు విలీన మండలాలు సింతూరు నుంచి సకినేటిపల్లి మండలం దాకా మొత్తం 13 మండలాల పరిధిలో 113 గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక ఇక్కడ కొనసాగుతూ ఉండడంతో మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉంది గోదావరికి. ఈ నేపథ్యంలో మరో 60 గంటల పాటు కోనసీమ జల విలయంలో చిక్కుకునే ప్రమాదం ఉందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. మనం చూస్తే కనుక ఎక్కడ చూసినా సరే గోదావరిలో ఒక్క నాటు పడవ కానీ ఒక్క ప్రయాణికుల పడవ కానీ మనకు కనిపించడం లేదు. అధికారులు ఆంక్షలు విధించారు. నదిలో పడవ ప్రయాణాలను నిషేధించారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి నది పక్కకు ఏ ఒక్క వ్యక్తి కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా నిన్న గురజాపు లంకలో ఒక నాటు పడవతో 15 మంది లంకలోకి వెళ్ళి ఆడంతోనే అక్కడ పడవ ప్రమాదానికి పడవ బోల్తా పడింది. దీంట్లో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. దీంతో అధికారులు మరింత స్ట్రిక్ట్ అయ్యారు. మనం చూసుకుంటే కనుక వరద జోరు కొనసాగుతూనే ఉంది. ఒక పక్క అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న భయంతో కోనసీమ వాసులంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు.